డాక్టర్ గారు, నా పేరు శ్రీనివాస్. మా పాప వయసు 15 సంవత్సరాలు. మా పాప ముందు రెండు పళ్ళు ఎగుడు దిగుడుగా ఎత్తుగా ఉన్నాయి. అయితే వీటికి పళ్ళ కిప్పులు పెడదామని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రే తీసి దవడలో ఉన్న రెండు పళ్ళు తీసేసి బ్రేసెస్ పెడదాము అని అన్నారు. అయితే పళ్ళు తీసేయటం వల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు మా పాపకి ఎలాంటి చికిత్స ఇప్పించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మీ పాప 15 ఇయర్స్ ఓల్డ్, పళ్ళు ఎగుడు దిగుడు ఉన్నాయి అంటున్నారు. యూజువల్గా నవ్వినప్పుడు ఫలువర్స్ అంతా నీట్గా ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా, ఎత్తు లేకుండా, లోపలికి లేకుండా ఉంటే అది పర్ఫెక్ట్ స్మైల్. సో ఎప్పుడైతే మీ పాపకి పళ్ళు ఎగుడు దిగుడు ఉన్నాయి అంటే ఆ ప్రాపర్గా ప్లేస్ లేదు పళ్ళకి అని అర్థము. అంటే జా బోన్ పళ్ళ సైజు కన్నా చిన్నది అని అర్థము. ఒకవేళ జా బోన్ పళ్ళ సైజు కన్నా చిన్నదైతే అప్పుడు అది రావటానికి ప్లేస్ లేక పన్ను మీద పన్ను కానీ పన్ను కింద పన్ను కానీ వస్తూ ఉంటుంది. సో దాన్ని మాల్ అక్లూజన్ అని అంటాము. సో మీ పాపకి ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఎప్పుడైతే జా బోన్ సైజ్ తక్కువ ఉందో, ఎప్పుడైతే పళ్ళు అట్లా పైకి కిందకి ఉన్నాయో, అప్పుడు మనకి స్పేస్ కావాలంటే వాటిని అలైన్ చేయటానికి వెనక కొన్ని పళ్ళు తీయాల్సి వస్తుంది. సో అది ఉట్టి పైన టీతే అయితే పై పళ్ళు ఒక్కటే ఎగుడు దిగుడు ఉండి ఎక్కువ ప్రొక్లినేషన్ లేకపోతే పై వరకు రెండు దంతాలు తీసి మనం ఎప్పుడైతే దంతాలు తీస్తామో అక్కడ ప్రాపర్ స్పేస్ అనేది వస్తుంది. ఆ స్పేస్లోకి పళ్ళని స్లోగా బ్రేసెస్ వేసి దానికి వైర్లు వేస్తే స్లోగా వెనక్కి వెళ్తాయి. సో అప్పుడు ప్లేస్ మనం క్రియేట్ చేసుకుని ఆ ప్లేస్లోకి పళ్ళని పంపించటమే ట్రీట్మెంటు. అట్లా కాకుండా ఈ కింద పళ్ళు కూడా ముందుకు వచ్చి ఉంటే గనక పైన కింద కూడా రెండు టీత్ తీసి మొత్తం నీట్గా అలైన్ చేస్తే ప్రాపర్ స్మైల్ అనేది వస్తుంది. స్మైల్ డిజైన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దంతవైద్యుడు పళ్ళు తీస్తాను అన్నారో దానికి ప్రాపర్ స్పేస్ మీ పాప నోట్లో లేదు. సో ఆ పళ్ళని మనం ప్రాపర్గా అలైన్ చేయాలంటే డెఫినెట్గా మనం పళ్ళు తీయాలి. ఆ తీసిన స్పేస్ అంతా కవర్ అవటమే అది ట్రీట్మెంట్. ఎప్పుడైతే ఆ తీసిన స్పేస్ క్లోజ్ అవ్వలేదు అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ అయినట్టు కాదు. మనం తీసి ఏ పళ్ళు అయితే తీస్తామంటే ముందు పళ్ళు కాదు, వెనక పళ్ళు కాదు, మధ్యలో ఉండే పళ్ళు తీస్తాము. సో ఈ ప్లేస్లోకి ముందు పళ్ళని స్లోగా వెనక్కి లాగుతాము. ఎప్పుడైతే వెనక్కి లాగుతామో తీసిన స్పేస్ అంతా కూడా కవర్ అయిపోతుంది. అప్పుడు కంప్లీట్గా ట్రీట్మెంట్ అయినట్టు. సో కాబట్టి దంతవైద్యుడు కనుక ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మీరు చేపించుకోవటం మంచిది. తర్వాత ట్రీట్మెంట్ అయినాక, అంటే యాక్టివ్ ట్రీట్మెంట్ అయినాక మీరు రీటైనర్స్ అనేది కంపల్సరీ వాడాలి. రీటైనర్స్ వాడకపోతే ఎంత తొందరగా పళ్ళు వెనక్కి వెళ్ళినాయో అంత ఈజీగా ముందుకు వచ్చేస్తాయి. ఎప్పుడైనా మనం కరెక్షన్ ఆఫ్ టీత్ చేసుకున్నప్పుడు పళ్ళ మీద ప్రెషర్ అనేది పెట్టి ఆ పళ్ళ మీద ఉండే బోన్ అనేది అరుగుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది కంప్లీట్గా అయిపోయినాక రీటైనర్స్ పెడితే అరిగిపోయిన బోన్ అంతా మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ రీటైనర్స్ పెట్టామో అప్పుడు ఏ పళ్ళు అయితే వెనక్కి వెళ్ళినాయో అంతకన్నా స్పీడ్గా ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని వదిలేయొద్దు. రీటైనర్స్ పెట్టుకుని కంప్లీట్ అయితే ట్రీట్మెంట్ అయినట్టు. మీరు దంతవైద్యుడు చెప్పిన ప్రకారం ఫాలో అవ్వటం బెటర్.